తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్సీ డీసీఎల్ ఇటీవలే షాకింగ్ న్యూస్ వినిపించింది. ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తున్న నేపథ్యంలో మొత్తం ఆన్లైన్లోనే పేమెంట్లు చేస్తున్నారు. ఇందుకు డిజిటల్ పేమెంట్స్ యాప్లు కూడా వినియోగదారులకు అనుకూలంగా పేమెంట్ ఆప్షన్లను ఇవ్వటమే కాకుండా ఎప్పటికప్పుడు మర్చిపోకుండా నోటిఫికేషన్లు ఇస్తూ బిల్లు కట్టే తేదీలను గుర్తు చేస్తుంటాయి. దీంతో ప్రజలు కూర్చున్న దగ్గర నుంచి క్షణాల్లోనే కరెంటు బిల్లుల దగ్గర నుంచి అన్ని పేమెంట్లు చేసేస్తున్నారు. అయితే ఇక నుంచి కరెంటు బిల్లులను డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా కట్టలేరంటూ టీజీఎస్పీ డీసీఎల్ షాక్ ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు డిజిటల్ పేమెంట్ యాప్లతో పాటు బ్యాంకుల యాప్లు, ఇతరత్ర ఏ యాప్ల ద్వారా కూడా విద్యుత్ బిల్లులు స్వీకరించడం నిలిపివేస్తున్నట్లు టీజీఎస్పీ డీసీఎల్ ప్రకటించింది. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్లో కానీ యాప్ ద్వారా మీ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు. ఇప్పటివరకు థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ ద్వారా బిల్లులు చెల్లించిన వినియోగదారులు ఇక నుంచి టీజీఎస్పీ డీసీఎల్ వెబ్సైట్లలో కరెంటు బిల్లు చెల్లించాలి. టీజీఎస్పీ డీసీఎల్ అధికారిక వెబ్సైట్ tgsouthernpower.org వెళ్ళి బిల్లు పే చేయాలి. అయితే కొత్తగా టీజీఎస్పీ డీసీఎల్ కరెంటు బిల్లుల చెల్లింపులో సరికొత్తగా క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై ఇళ్లలో మీటర్ల నుంచి రీడింగ్ తీసిన తర్వాత బిల్లు వినియోగదారులకు ఇస్తారు. ఆ బిల్లు కిందే క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డెబిట్ క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కరెంటు బిల్లులను చెల్లించే అవకాశం ఎస్పీడీసీఎల్ కల్పించింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ఈఆర్ఓల పరిధిలో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత దశల వారీగా డిస్కం పరిధిలోని అన్ని జిల్లాల్లో క్యూఆర్ కోడ్ బిల్లులు తీసుకొస్తామంటున్నారు. ఇకపై వినియోగదారులు సులభంగా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు వీలుగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. And subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.